నవంబర్ 3న భారత్ బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన తొలి T20 మ్యాచ్ పై తీవ్ర అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా దీపావళి నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం పొల్యూషన్ పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. దీంతో క్రికెటర్లు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉన్నందున మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. 2017 డిసెంబర్లో భారత్ శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరగ్గా అప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా మైదానంలోనే శ్రీలంక ఆటగాళ్లు వాంతులు చేసుకున్నారు. కొందరు క్రికెటర్లు మాస్కులు వేసుకుని మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అప్పట్లో పోలిస్తే ఇప్పుడు పొల్యూషన్ మరింత పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో మ్యాచ్ సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇరు జట్ల ఆటగాళ్లు కంగారు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో పొల్యూషన్ 357 పాయింట్లకు పెరిగినట్లు తెలుస్తుంది. ఇది 400కి పెరిగితే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీపావళి నేపథ్యంలో గత 3 రోజుల నుంచి పొల్యూషన్ భారీగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మ్యాచ్ కు మరో వారం సమయం ఉండగా అప్పట్లో పొల్యూషన్ ఏ మేరకు తగ్గుతుందో చూడాలి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఆదివారం రాత్రి 7 గంటలకి తొలి T20 మ్యాచ్ జరగాల్సి ఉంది.